నేను చేయాల్సింది ఆస్తి పంపకాలు కాదే ఏకంగా నిన్ను పైకి పంపిస్తాను అంజలికి పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడే సెటిల్ అవ్వాలి అలా అన్నాక మాట ఇవ్వు అరిసెలు లడ్డూలు చనివిడి జాంగ్రీ అట్టిపళ్ళు మామిడికాయలు చింతకాయలు సారే చీర అలివేని అడిగినవన్నీ వచ్చినాయి అయ్యా పట్టు చీర అరటిపళ్ళు గాజులు చింతకాయలు తర్వాత మామిడికాయలు పిండి వంటలు ఒక నాలుగు రకాలు చేయాలయ్యా సరే అన్ని పెడదాం లక్ష్మి వెళ్ళి అలివేని ఇంటికి నేను సారి తీసుకెళ్తాండా అని ఎల్లి మీ అన్నయ్యకి చెప్పయ్యా ఒసే కంగారు పడకే నేను ఎల్లి చెప్తానని చెప్పాను కదా ఎవరది ఎవరంటారేంటయ్యా మీ తమ్ముడు మరదలు ఏమైంది వెళ్ళవయ్యా చెప్తానులేవే నువ్వు మరీను ఏమైంది ఏంటివన్నీ ఏం లేదన్నయ్యా మన చంద్రకళకి అలివేని కల్లోకొచ్చి చింతకాయలు మామిడికాయలు తినాలనుంది పిన్ని అందట ఇక అప్పటి నుంచి నేను ఆఫీసులో ఉంటే నాకు ఫోన్ చేసి ఏమైనా సరే అలివేణికి మన తరపు నుంచి సారే తీసుకెళ్లాల్సిందే అని పట్టుబడితే ఇవన్నీ తీసుకొచ్చాను చంద్రకళ వెళ్ళి సారి ఇచ్చొస్తానంది మీకో మాట చెప్దామని వచ్చామన్నయ్య బావుందిరా మరదల కళ్ళకొచ్చి ఇవన్నీ కావాలని అడిగింది మేం ఫోన్ చేస్తే అవన్నీ కావాలని అడిగింది కన్నవాళ్ళం మేమైనా దానికి పిన్న మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది చాలే ఊరుకోవయ్యా మీ కూతురు మీద మీకు ప్రేమ ఉంటే మీకు కళ్ళకు వస్తుంది దానికి పిన్ని మీద ప్రేమ ఉంది కాబట్టి పిన్ని కళ్ళకు వచ్చింది దీన్ని కూడా భూతద్దం పెట్టి చూడాలా ఏంది అంటే నా కూతురు మీద నాకు ప్రేమ లేదంటారా ఏంటి ఎవరన్నారయ్యా అన్నీ మీకు మీరే ఊహించుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు నేను ఏమన్నా లక్ష్మి అలివేణి మీద మరదలకంత ప్రేమ ఉందన్న సంతోషంలో అలా అన్నాను నా మాటలు ఎడతెరిగి ఇట్టొచ్చినా మీ అందరి మీద నాకు ప్రేమ అభిమానాలు ఉంటాయి మీ గురించి మాకు తెలుసు బావగారు కొత్తగా మీ గురించి మీరే చెప్పుకుంటారేంది బావగారు వయసు మీదకి వచ్చేస్తుంది కదమ్మా రేపు ఎవరి మీద బ్రతకాల్సి వస్తుందో అని భయం ఏది ఏమైనా ఇప్పుడు మన ఇంట్లో జరిగింది చూసి చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడేరా నేను మీ వదిన అన్ని ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవాళ అన్ని రెడీ చేసి రేపు తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఈలోగా మీరు ఆల్రెడీ రెడీ చేసి మాకు శ్రమ తగ్గించారు ఇందులో శ్రమేముండదు బావగారు అలివేణి మన ఇంటి పిల్ల ఏది చేసినా ఏం జరిగినా మనందరి బాధ్యత మేం చేస్తే శ్రమ మీరు చేస్తే బాధ్యత అవదు బావగారు చిన్నదానివైనా మీ బావగారికి బాగా బుద్ధి చెప్పావు చంద్రకళ లక్ష్మి నేను ఏది మాట్లాడినా దాన్ని వంకర తీస్తావేంటి లేకపోతే ఏందయ్యా చంద్రకళ అలివేణి మీద ప్రేమతో అన్నీ రెడీ చేసి పిన్నైనా తల్లిలా ఆలోచించింది చంద్రకళ నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా మన ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇలా అనుబంధాలతో కలకల్లాడుతూ ఉండాలి ఉండాలి ఎందక్క ఉంటున్నాం ఉంటాం అలివేణి నేనెప్పుడు అక్క కూతుర్లా చూడలేదు నా సొంత కూతుర్లాగానే చూసినాను
నిన్ను కూడా నేను ఎప్పుడు తోడుకోడలాగా చూడలేదు. నా సొంత అక్కలాగానే చూసినాను. రే వీరభద్రం, మనం ఇంకా అలివేణి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ ఇంట్లో ఆడపిత్తనమే చెల్లిబాటు అవుద్ది. ఇంకెందుకు, సారి తీసుకుని ఈరోజే మీరిద్దరు బయలుదేరండి. ఇప్పుడక్కడ మా అవసరం ఏముంది? వీరభద్రం ఆఫీస్కి వెళ్తాడు, నేను అలా ఊళ్ళోకి వెళ్ళేస్తాను. ప్రతి విషయానికి అందరం వెళ్ళటం బాగుండదు. అమ్మాయిని అడిగానని 10 రోజుల్లో చూడడానికి వస్తానని చెప్పు లక్ష్మి. అలాగేనయ్యా. చంద్రకళ, నేను వెళ్ళి రెడీ అవుతాను. అట్నే అక్క, నేను కూడా పోయి రెడీ అయ్యేస్తాను. పాపం పిచ్చోళ్ళు, అలివేణి మీద ప్రేమ ఒలకబోస్తాండా అని తెగ ఫీల్ అయిపోతాండారు. నేను చేసినంత నాటకం అని తెలిస్తే గుండెకి చస్తారు. ఇదంతా ఆ అలివేణిని బుట్టలో వేసుకుని నేను అనుకున్నది సాధిస్తానని తెలియదు పాపం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వీరభద్రం గారు, 10 నిమిషాల తర్వాత మీరు నా క్యాబిన్కి రండి. అలాగే సార్. సార్. ఏంట్రా ఈరోజు ఏమైనా రాహుల్ గారి ప్రవర్తనలో కొంచెం తేడాగా ఉంది కదా? అవునరా, డ్యూటీలో జాయిన్ అవ్వగానే మనిషిలో బాగా తేడా వచ్చిందిరా కాశీ. అన్నట్టు మర్చిపోయాను, 10 నిమిషాల్లో మిమ్మల్ని క్యాబిన్కి రమ్మన్నారు. ఎందుకంటారు? ఏమో తెలీదురా. కొంపదీసి గతంలో జరిగిన కోటి రూపాయల ఇష్యూ గురించి కూపీ లాగుతాడేమో. సార్ కాఫీ అక్కడ పెట్టు. కాశీ. సార్ కాఫీ బాగాలేదు. సార్ నా కాఫీ ఆఫీసులో అందరు సూపర్ ఉందంటారు సార్. నాకు నచ్చలేదు. ఎలా చేయమంటారు చెప్పండి సార్. షట్ అప్. కాఫీ బ్రాండ్ మార్చు, పాల బ్రాండు మార్చు. కొత్తగా కొత్తగా ట్రై చేయి. నువ్విచ్చే కాఫీ నాకు కిక్ ఇవ్వకపోతే. లేదు సార్, ఇంక నుంచి బాగా చేస్తాను. వెరీ గుడ్, వెళ్ళా. అలాగే సార్. వీరభద్రాన్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్ వీరభద్రం గారు, ఇక మీ పని అయిపోయినట్లే. ఏంట్రా ఏమైంది? కాఫీ టేస్ట్గా లేదని బ్రాండ్ మార్చు అన్నారు. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్త. తేడా వచ్చిందనుకో మీ అకౌంట్ కూడా. జాగ్రత్త. చేంజ్ ద వీరభద్రం, చేంజ్ ద వీరభద్రం. May I come in, sir? Yes, come in. వీరభద్రం గారు. సార్ మీరు వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్.
ఈ కంపెనీ మా బంధువుల్ది, మా మేనకోడలే ఈ కంపెనీ ఎండి, మా వియ్యంకుల కంపెనీ. నా ఇష్టం అన్న యాటిట్యూడ్తో మీరు పనిచేస్తే ఆ క్షణమే మీరు ఆఫీస్ నుంచి సస్పెండ్ అవుతారు. 4 నెలల క్రితం ఆఫీస్లో 1 కోటి రూపాయలు మిస్ప్లేస్ అయ్యాయి. తర్వాత 3 నెలలకి ఆ 1 కోటి రూపాయలు వచ్చి అకౌంట్లో జమ అయ్యాయి. సో ఇంత అమౌంట్ మిస్ప్లేస్ అయినా మీరు ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. ఆ టైంలో నేనుంటే మీరు సస్పెండ్ అయ్యేవారు. నాకు బంధుప్రీతి లేదు, వర్క్ ఈజ్ వర్షిప్. ఎస్ సార్, జాగ్రత్తగా పనిచేస్తాను. ఎలా చేస్తారు? వర్క్ ఈజ్ వర్షిప్ సార్. వెరీ గుడ్. సరే పాయింట్కి రండి. మన రియల్ ఎస్టేట్ వెంచర్ సైట్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి. అలాగే సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సైట్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే సార్, నేను తీసుకువెళ్తాను. ఎంత టైం పడుతుంది? 1.5 గంటలు పడుతుంది సార్. అంటే వెంచర్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉందన్నమాట. అవును సార్. సరే, ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. అలాగే సార్. వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు మారితే రాహుల్ దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మీకు టీ ఇమ్మంటారా, కాఫీ ఇమ్మంటారా? టీ తీసుకురా. అలాగే బాస్. బాస్, ఆ విండో క్లోజ్ చేయి, గాలి కొట్టుకుంటుంది. Ha ha ha!
ఆఫీస్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. ఇంట్లోకి ఎంతగాలు రావడం ఏంటి? చెన్నమ్మదేవి మీద పగ సాధించే సమయం ఆసన్నమైంది. చెన్నమ్మదేవి, నన్ను దహనం చేసి బూడిద చేసిన నువ్వు ఇక నా చేతికి చిక్కావే. చెన్నమ్మదేవి, నిన్ను అనుభవించి అంతం చేసి తీరతా. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. జడ్జలెక్కడి జనారే, మిత్రమా, నీ రూపం నాది, నీ దేహం నాది. నీకోసమే నా ఆత్మ రోధిస్తుంది, నీకోసమే శోధిస్తుంది. నీ దేహం నాకు దాసోహం. రా, నా అనుగ్రహం పొందు. నీ దేహాన్ని నాకు బలిచ్చి నా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు. మనోజ్, నా రూపం నువ్వు పొందావు, నాది నొక్కిచ్చేయి. నీ దేహం మీద అధికారం నాది. వస్తున్నా, నీ దేహంలోకి వస్తున్నా, వస్తున్నా. మనది జన్మ జన్మల బంధం. మన ఇద్దరూ ఏకమై ఆ చిన్నమ్మ దేవుని అనుభవించి అంతం చేద్దాం. వస్తున్నా, నీ దేహంలోకి వస్తున్నా. ఏమైందిరా ఈ కాలం కరుద్రుడికి? ఏమైంది బాషా? బాస్, ఏమైంది బాస్? ఏదో అలికిడయ్యింది. ఏం కాలేదు, బల్బ్ పగిలింది. అక్కడ శుభ్రంగా క్లీన్ చేయి, కాలు గుచ్చుకుంటుంది. వెలిగే బల్బ్ పలగడం ఏంటి బాస్? పవర్ సప్లై ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బల్బ్స్ అలాగే పగులుతాయిలే. సరే బాస్, మీరు టీ తీసుకోండి, నేను వెళ్ళి క్లీన్ చేస్తాను. పవర్ కాదురా, ఈ కాలము కరుద్రుడి పవర్. మనోజ్, ఎందుకురా? ఎందుకు నా ఆత్మ నీ దేహంలో ఎందుకు ప్రవేశించట్లేదు? ఏమైందిరా? ఈ శక్తి నన్ను అడ్డుకుంటుంది. ఈ శక్తి నన్ను అడ్డుకున్నా నేను నీ దేహంలోకి ప్రవేశించి తీరుతాను. నీ దేహం నాది, నీ రూపం నాది. రే మనోజ్, రా రా రా. నా ఆత్మలో ఉన్న పగ చల్లారాలంటే నీ దేహంలో నా ఆత్మ కలవాలి. ఆ చిన్నమ్మ దేవి మీద నాకున్న తాపం తీరాలంటే దేహం నా ఆత్మ కలవాలి. రారా. ఎన్నో సంవత్సరాలుగా పగ ప్రతీకారంతో రగులుతున్న నా ఆత్మ శాంతించాలంటే నా ఆత్మతో నీ దేహం జత కట్టాలి. Thank you.
ఏంటి బాస్, ఏదో సౌండ్ వచ్చింది. మళ్ళీ బల్బ్ పలిగాయా? ఏమేం బాస్? అదే నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా కరెంట్ వల్లనా బాస్ ప్రాబ్లం? ఫస్ట్ బల్బ్ పగిలినప్పుడు పవర్ సప్లైలో ప్రాబ్లం అనుకున్నాను, కానీ ఇది పవర్ ప్రాబ్లం కాదు. మరి ఏమంటుంది బాస్? సంథింగ్ ఇస్ రాంగ్. ఏం కాదులే, నువ్వు వెళ్ళు. అలాగే బాస్.